పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు రామగుండం బి పవర్ హౌస్ స్థానంలో సింగరేణి పవర్ హౌస్ కాకుండా జెన్క్ ద్వారా నూతన విద్యుత్ కర్మాగారాన్ని నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక నేత కౌశిక హరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక హరి మాట్లాడుతూ, రాష్ట్రానికి వెలుగు అందించిన రామగుండం బి పవర్ హౌస్ మూసివేసే దశకు వచ్చిందని, స్థానికులకు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలంటే బి పవర్ హౌస్ను విస్తరించాలని ఆయన డిమాండ్ చేశారు. రామగుండం ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న నాయకులు బి పవర్ హౌస్ను విస్మరించారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రామగుండంలో జెన్కో, గోదావరి కానిలో సింగరేణి పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. రామగుండం పారిశ్రామ ప్రాంతానికి గుండెకాయ లాంటి గత 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది భారతదేశానికి, రామగుండానికి, ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు. అట్లాంటి బిపోరోజు బంద్ అయిపోతూ ఉంది. మేము చాలా ఏళ్ళుగా దీనికోసం పోరాటం చేసినాం. 2012లో ఇది బంద్ అవుతుందని తెలిసే మేము అప్పటి పోరాట ఫలితంగా, ఈ రామగుండం వరాసులందరూ చేసిన పోరాట ఫలితంగా అప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారును, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ 660x2 MW అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ శాంక్షన్స్, డిపిఆర్ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయింది. అది ఇక్కడ పెట్టే పరిస్థితులల్లో, పెట్టే సమయంలో అప్పుడున్నటువంటి కొత్త వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సరైన నాయకత్వం లేక అది వేరే చోటుకు తరలిపోయింది. కాబట్టి ఇప్పుడు అది బంద్ అయ్యే పరిస్థితులు ఉన్నది. కాబట్టి మళ్ళొకసారి మేమందరం కూడా ఆ బీ పవర్ హౌస్ను ఎట్టి పరిస్థితుల్లో టీఎస్ జెన్కో ద్వారానే నిర్మాణం చేయాలని చెప్పేసి మేము రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మేము సింగరేణి ద్వారా పెడతామని చెప్తా ఉన్నారు. సింగరేణి ద్వారా పెట్టినప్పుడు ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు దెబ్బతింటాయి, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండే అందులో అంతా మొత్తం కాంట్రాక్టే. జెన్కో ద్వారా అయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చి మనకు వ్యాపారాలు కానీ ఈ ఊరు ఆర్థికంగా నిలదొక్కుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పటి నుంచో ఈ జెన్కో ద్వారానే ఈ ప్రాంతం ముడిపడి ఉన్నది, అనుబంధం ఉన్నది. కాబట్టి దీన్ని కొనసాగించాలని చెప్పి, ఈ ఊరుకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గియొద్దని చెప్పి గౌరవ మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి మరియు మిగతా పెద్దలందరికీ కూడా మేము విన్నపం చేసుకుంటా ఉన్నాం. సింగరేణి ద్వారా పెట్టండి, గోదారికంలో సింగరేణి పెట్టండి, రామగుండంలో జెన్కో ద్వారా ఇవ్వండి. ఇప్పటికే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సింగరేణి కార్మికులు తగ్గిపోవడం వల్ల ఈ ప్రాంతం ఉద్యోగ అవకాశాలు లేక యువకులందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతూ ఉన్నారు, కుటుంబాలకు భారంగా మారిపోతూ ఉన్నది. దయచేసి ఈ అంశంలో ఆలోచించాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో భూములన్నీ ఇండస్ట్రీస్ తీసేసుకొని ఇక్కడ వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా 1000 ఎకరాలు తీసుకొని ఇవాళ పరిశ్రమలన్నీ మూతబడ్డా కొద్దీ మాకు ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి దీనికి ఆల్టర్నేట్గా ఏదైనా టూరిజం డెవలప్మెంట్ చేయండి. ఇక్కడ ఫారెస్ట్ గుట్టలు ఉన్నాయి, రాముని గుండాలు ఉన్నాయి, అక్కడ ఫారెస్ట్ గుట్టలు ఉన్నాయి, అదేవిధంగా బంద్ అయిపోయినటువంటి మైన్స్ ఉన్నాయి, ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం సుందీల నుంచి పెడితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు వాటర్ నిలిచి ఉంటుంది. ఇక్కడ ఈ 3 అన్నిటినీ అంశాలను బేస్ చేసుకొని దీన్ని ఒక టూరిజం హబ్గా చేసినా కానీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అదేవిధంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతాయి, బయట ప్రాంతం నుంచి జనాలు ఇక్కడికి వచ్చి ఈ ఊరికి ఒక అభివృద్ధి ఇలాగ వస్తుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్.